ప్రిక్టాక్స్ ఛానల్ కి ఘన స్వాగతం. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులకి కోట్లాది రూపాయల ఎన్నికల ప్రచార ఖర్చు లేకుండా నేరుగా ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులందరికీ మీడియా సమక్షంలో చర్చ పెట్టి ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రజలకు ఎవరు ఏమి చేయాలనుకుంటున్నారో నేరుగా ప్రజలకే చెప్పే అవకాశం ఇచ్చి తద్వారా ప్రజలు నేరుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల మాట తీరు, మనోగతం, వారి ఆలోచన విధానం తెలుసుకుని ఓట్లు వేసేలా చేయడమనే పద్ధతిని అనుసరిస్తారు. ఎన్నో దేశాల్లో ఇలాంటి చర్చలు జరుగుతూ ఉంటాయి. అయితే భారతదేశంలో కూడా ఇలాంటి పద్ధతి వస్తే బాగుంటుందని ఎంతోమంది మేధావులు, రాజకీయ పండితులు భావిస్తూ ఉంటారు. ఆ విషయం గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ కూడా ఉంటారు. సరిగ్గా అలాంటి ఆలోచనతోనే ప్రముఖ న్యూస్ ఛానల్ ఎన్టీవీ వారు తెలంగాణలోని కుత్బల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి గెలుపెవరిది అనే కార్యక్రమంలో భాగంగా మూడు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులతో వేలాది మంది ప్రజల సమక్షంలో చర్చను ఏర్పాటు చేశారు. రాజకీయాలంటే అవగాహన ఉన్న ఎంతో మంది రాజకీయాల్లో ఇలాంటి చర్చలు పెట్టడం ఎంతో మంచి పరిణామమని భావించారు. కానీ చర్చ ప్రారంభమైన కొంతసేపటికే చర్చ పక్కదారి పట్టింది. వ్యక్తిగత ఆరోపణలు, దూషణలతో సభా వేదికపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో సంయమనం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ కుత్బల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ గారు తీవ్రమైన ఆగ్రహావేశాలతో బీజేపీ అభ్యర్థి కోన శ్రీశైలం గౌడ్ గారిపై దాడి చేయడం అందరినీ నివరిపరిచిన నేపథ్యంలో ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన కేపీ వివేకానంద గౌడ్ గారి జీవితంలో ఎవరికి తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కోన పాండు వివేకానంద గౌడ్ గారు దివంగత రాజకీయ నాయకులు మాణిక్యం పాండు గారు శ్యామలగారుల దంపతులకి 1977 అక్టోబర్ 21 తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా కుత్బల్లాపూర్లో జన్మించారు. వివేకానంద గారికి ఒక అక్క ఇందిరాగౌరీ గారు, అలాగే చెల్లి మమతా గారు ఉన్నారు. ఇందిరాగారు డాక్టర్గా సేవలందిస్తున్నారు. వివేకానంద గారి తండ్రి కెఎం పాండు గారు కుత్బల్లాపూర్ పంచాయతీ సర్పంచ్గా 2 సార్లు విజయం సాధించడమే కాకుండా ఆ తర్వాత కుత్బల్లాపూర్ మున్సిపాలిటీగా మారిన తర్వాత కూడా ఆ మున్సిపాలిటీకి మొదటి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యి ప్రజల్లో మంచి పేరుతో పాటు గుర్తింపును కూడా తెచ్చుకున్నారు. చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో ముందుండే వివేకానంద గారి మీద తండ్రి రాజకీయాలు, ప్రజా జీవితంలో ఆయన పొందుతున్న పేరు ప్రఖ్యాతుల ప్రభావం కూడా బలంగా ఉండేది. హైదరాబాద్లో ఉన్న చింతల్ సమీపంలోని HMT ఉన్నత పాఠశాలలో 1994 తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన వివేకానంద గారు 1996 హైదరాబాద్ చాణక్య జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ముఫాకం జా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి 2001 తన ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సివిల్ ఇంజనీర్గా ఉద్యోగం చేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత శక్తి యువ సేవా సమితి ప్రారంభించిన వివేకానంద గారు 2000 తండ్రి ప్రోత్సాహంతో, స్ఫూర్తితో రాజకీయాల్లో అడుగుపెట్టారు. వాస్తవానికి వివేకానంద గారి తండ్రి ఆయన జర్నలిస్ట్ అయితే బాగుంటుందని అనుకున్నారు. వివేకానంద గారు కూడా దానికి తగ్గట్టే జర్నలిజంలో మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేద్దామనుకున్నారు. కానీ ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్ చేస్తూ ఉండడంతో తాను కూడా ఇంజనీరింగ్లో చేరారు. కాలేజ్ రోజుల్లో ఎప్పుడూ బ్యాక్ బెంచ్లోనే కూర్చునేవారు వివేకానంద గారు. కానీ చదువులో మాత్రం ముందుండేవారు. చదువు పూర్తయ్యాక అందరూ సాధారణ విద్యార్థుల్లాగే అమెరికా వెళ్ళి ఉన్నత చదువు చదువుకోవాలని భావించి జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉండేవారు. అయితే 3 సార్లు వివేకానంద గారి వీసా వివిధ కారణాలతో రిజెక్ట్ అయింది. ఆ సమయంలో ఎంతో బాధపడ్డారు వివేకానంద గారు. ఆఖరికి ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు కూడా కలగనంత బాధ అప్పుడు కలిగిందట. తన జీవితంలో అత్యంత ఆనందపరిచిన సంఘటన గురించి చెప్తూ తనకి మొదట కుమార్తె జన్మించడం, అలాగే 2014 ఎన్నికల్లో విజయం సాధించడమని చెప్పిన వివేకానంద గారు అత్యంత బాధ కలిగిన విషయాల గురించి చెప్తూ తాను స్ఫూర్తిగా భావించి ఎంతో ప్రేమించిన తన తండ్రితో పాటు తల్లి కూడా కేవలం 1 ఏడాది వ్యవధిలోనే చనిపోవడం అని చెప్పారు. వివేకానంద గారిని ఆయన తండ్రి ఎంతో క్రమశిక్షణగా పెంచారు. ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబం అయినప్పటికీ ఇంజనీరింగ్లో కూడా కాలేజీకి బస్సులోనే వెళ్ళమనేవారు తప్ప బైక్ మాత్రం కొనివ్వలేదు. పైగా వివేకానంద గారిని ఉద్దేశించి, నీకు మీ తాతయ్య పొరుగులు వచ్చాయి, నువ్వు కూడా నిజాం నవాబ్లాగా ఆలోచిస్తున్నావు, ఎప్పుడూ నిరాడంబరంగా సింపుల్గా ఉండాలని చెప్తూ ఉండేవారట. చదువు పూర్తయ్యాక కొన్ని కాంట్రాక్టులు చేస్తూ తమ స్థలాల్లో కన్స్ట్రక్షన్స్ చేస్తూ వాటిని అభివృద్ధి చేయడంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి బోనాల పండుగలు చేయడం, అయ్యప్ప స్వామి దీక్షలు చేయడంతో పాటు యువతకు విద్యపై అవగాహన కల్పిస్తూ దుర్వ్యసనాల బారి పడకుండా ఉండే విధంగా సదస్సులు నిర్వహిస్తూ బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూ అనేక హెల్త్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూ నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు వివేకానంద. తన తండ్రి ఎప్పుడూ ఎంతో స్ట్రిక్ట్గా ఉండేవారు కావడంతో తన ఇంజనీరింగ్ కాలేజ్ గేట్లో అడుగుపెట్టగానే రెక్కలొచ్చిన పక్షిలాగా ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యేవారట వివేకానంద. వివేకానంద గారి తండ్రి ఎప్పుడూ ఆయనతో ఒక మాట చెప్తూ ఉండేవారు, పుస్తకాలతో స్నేహం చేయమని. దానికి తగ్గట్టే పుస్తకాలతో స్నేహం చేసిన ఆయన ఆ వ్యాపకాన్ని ఎంతో ఇష్టంగా చేసుకున్నారు. అంతేకాకుండా డ్యాన్స్ వేయడానికి కూడా ఎంతో ఆస్వాదించేవారు. ఒకసారి తన కజిన్ మ్యారేజ్లో డ్యాన్స్ వేస్తుంటే వెనక నుంచి తన బంధువు ఒకరు పట్టుకొని లాగి, మున్సిపల్ చైర్మన్ కొడుకు రోడ్ల మీద డ్యాన్స్ వేయడం ఏంటని మందలించడంతో చైర్మన్ కొడుకైతే డ్యాన్స్ కూడా వేయకూడదా అని ఆశ్చర్యపోయారట ఆయన. రాజకీయాల్లోకి వచ్చాక
డాన్స్ వేయడం బాగా తగ్గించిన ఆయన ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాక ఫ్రెషర్స్ పార్టీలో, అలాగే అప్పట్లో జరిగిన జాతీయ సమైక్యత ఉత్సవాల్లో, అలాగే ఆఖరికి తన పెళ్లిలో కూడా ఎంతో ఆనందంగా డాన్స్ వేశారట. అయితే అమెరికా వెళ్లే ప్రయత్నంలో 3 సార్లు తన వీసా రిజెక్ట్ అయ్యి బాధగా ఉన్న సందర్భంలో తన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కోసం సత్యనారాయణమూర్తి అనే బ్యాంక్ మేనేజర్ గారిని కలిసిన వివేకానంద గారు అప్పుడు ఆయన చెప్పిన మాటలకి ఎంతో ప్రభావితం అయ్యారు. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంటారు, అమెరికాలో ఉన్న పిట్స్బర్గ్లో కూడా ఉంటారు, కానీ తిరుపతిలోనే ఆయన ఎక్కువ పవర్ఫుల్ అని అందరూ నమ్ముతారు. అలాగే మీరు అమెరికా వెళ్ళి అక్కడెక్కడో ఎవరి దగ్గరో ఏదో ఆఫీసులో పనిచేసే కంటే ఇక్కడే ఉండి మీరే 10 మందికి అండగా ఉంటే బాగుంటుందని చెప్పిన ఆయన మాటలు వివేకానంద గారిని ఎంతో ఆలోచింపజేశాయి. అప్పటి నుంచి రాజకీయాల్లో పూర్తి స్థాయిలో బరిలో దిగారు వివేకానంద. వివేకానంద గారి వివాహం 2003 సౌజన్య గారితో పెద్దల అంగీకారంతో ఎంతో వైభవంగా జరిగింది. అయితే పెళ్లికి 1 రూపాయి కూడా కట్నం తీసుకోలేదు వివేకానంద గారు. వారి దంపతులకి 1 కుమార్తె మాతృశ్రీ, అలాగే 1 కుమారుడు వివేక్ వర్ధన్ ఉన్నారు. మాతృశ్రీ ఇంజనీరింగ్ చదువుతూ ఉండగా కుమారుడు వివేక్ వర్ధన్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వివేకానంద గారి భార్య సౌజన్య గారి తండ్రి జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు. తన మామయ్యతో కోర్టు ద్వారా ప్రజలకు ఎలా సేవ చేయాలో చర్చించేవారట వివేకానంద గారు. అయితే పెళ్లికి ముందు ఇంటి బాధ్యతలన్నీ వివేకానంద గారి తండ్రి చూసుకుంటే ఆ తర్వాత నుంచి ఆ బాధ్యతలన్నీ తన భార్యకి అప్పగించేశారట వివేకానంద గారు. తండ్రిగా తన పిల్లలతో ఎంతో ఫ్రెండ్లీగా ఉండే వివేకానంద గారు పుస్తకాలు చదవడంతో పాటు క్రికెట్ ఆడడం, యోగా చేయడం, ట్రావెలింగ్ చేయడాన్ని ఎంతో ఇష్టపడతారు. 2009 తొలిసారి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కుత్బల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వివేకానంద గారు, ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన తన దూరబంధువు కూడా అయిన, ఒకే ఇంటి పేరు కూడా కలిగిన కోన శ్రీశైలం గౌడ్ గారి చేతిలో 23,219 ఓట్ల పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఎన్నో ఆస్తులు కూడా అమ్మాల్సి వచ్చింది. ఆ తర్వాత 2014 జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వివేకానంద గారు ఏకంగా 39,024 భారీ మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కె హనుమంతరెడ్డి గారిపై విజయం సాధించగా, ఈ ఎన్నికల్లో శ్రీశైలం గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. తొలిసారి శాసనసభలో అడుగుపెట్టినప్పటికీ తన వాగ్దాటితో, విషయ పరిజ్ఞానంతో నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు వివేకానంద గారు. అయితే తెలంగాణ ఏర్పడ్డాక మారిన రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని వీడి 2016 ఫిబ్రవరి 9 తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఎంతో సౌమ్యుడిగా, బాగా చదువుకున్న వ్యక్తిగా, అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించే నాయకుడిగా పేరు సంపాదించుకున్న వివేకానంద గారు అమెరికాలో జరిగిన యంగ్ లీడర్స్ పొలిటికల్ ప్రోగ్రాంలో భారతదేశం నుంచి 5 ప్రాతినిధ్యం వహించగా అందులో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన 1 సభ్యుడిగా నిలిచారు. 3 సార్లు తనకి వీసా నిరాకరించిన దేశంలోనే నాయకుడిగా ఒక గొప్ప సభకి ఆయన వెళ్లడం, ఆహ్వానం అందుకోవడం విశేషం. తెలంగాణ రూల్స్ కమిటీ సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వహించిన ఆయన 2018 జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోన శ్రీశైలం గౌడ్ గారిపై 41,500 భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ ఎన్నికల తర్వాత శ్రీశైలం గౌడ్ బీజేపీ పార్టీలో చేరారు. అంతేకాకుండా ప్రస్తుతం బీజేపీ పార్టీ తరఫున కుత్బల్లాపూర్ నియోజకవర్గం అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. 2018 ప్రకటించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం వివేకానంద గారి ఆస్తులు మొత్తం 10,39,00,000 కాగా అప్పులు 1,58,00,000 పేర్కొన్నారు. ఆయనపై వివిధ సెక్షన్ల కింద 3 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉండే వివేకానంద గారికి ఇన్స్టాగ్రామ్లో 11,700 ఫాలోవర్లు, ట్విట్టర్లో 21,000 పైగా ఫాలోవర్లు ఉండగా ఫేస్బుక్లో 77,000 పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం. ప్రజలకు సేవ చేయడంతో పాటు స్ఫూర్తిదాయకమైన పుస్తకాలు చదవడాన్ని ఎంతో ఇష్టపడే వివేకానంద గారు సాధారణంగా ఎంతో హుందాగా ఉంటారని పేరు తెచ్చుకున్నారు. అయితే కుత్బల్లాపూర్ నియోజకవర్గంలోనే ఎన్టీవీ వారు నిర్వహించిన ఒక కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న కోన శ్రీశైలం గౌడ్ గారు కేపీ వివేకానంద గారిని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయావంటూ ఆరోపించడమే కాకుండా ఆయన్ని కబ్జాకోరని పేర్కొంటూ విమర్శించడంతో పాటు, నీ అయ్య కూడా కబ్జాకోరని ఆరోపించడంతో తీవ్రమైన ఆగ్రహంతో ఉగ్గుపోయి శ్రీశైలం గౌడ్ గారి మీదకు దూసుకువెళ్లిన వివేకానంద గారు ఆయన గొంతు పట్టుకుని కొట్టడానికి కలబడ్డంతో అక్కడున్నవారు వారిద్దరినీ వేరు చేయడం, అది లైవ్లో టెలికాస్ట్ కావడంతో అందరూ నిర్ఘాంతపోయారు. ఈ సంఘటనపై శ్రీశైలం గౌడ్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన సంఘటనపై మీడియాతో మాట్లాడిన వివేకానంద గారు తన తండ్రిపై కూడా ఆరోపణలు చేయడంతోనే ఆ బాధలో, కోపంలో అలా రియాక్ట్ అయ్యానని మీడియాకు వివరించారు. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మనకు చిన్న విన్నపం. మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో, ఎవరి బయోగ్రఫీ వీడియో రావాలనుకుంటున్నారో
తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నుంచి ఎవరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.